Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendar Bondla YouTube channel. This is Rajendar Bondla. Yeah friends, B.Ed college le ekkade ekkadu nenu cheppandi sir. Chaala mandi ee madhyana nadutunna prashna. Aithe state wide at Andhra Pradesh lo unnatvanti college lu gaadindi, Telangana lo unnatvanti college lu mottam kuda okke paper lo raavalaniki nenu chaala varaku try chestunnanu. నాకు సంబంధించిన రకరకాల వెబ్సైట్లలో, కాకపోతే ఫేక్ న్యూస్ ఎక్కువగా ఉన్నది. అందులో కొన్ని కాలేజీలు ఉన్నట్టు చూపిస్తుంది, ఇప్పుడు అవి లేవు. తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత చాలా బీఈడి కాలేజీలకి మినిమం అంటే వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదని చాలా కాలేజీలను వాళ్ళు తీసేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 206 కాలేజీలు ఉన్నాయి, ఆంధ్రాలో అయితే 450 కాలేజీల కంటే ఎక్కువ ఉన్నాయి. అంటే ఆంధ్రాలో కాలేజీల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, అంటే అక్కడ 40,000 సీట్ల వరకు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 18,000 సీట్లే ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే యూనివర్సిటీ వైజ్ కాలేజీ యొక్క లిస్టు పెడుతున్నా. ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ ఒక వీడియో చేశా, హైదరాబాద్లో అంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఈడి కాలేజీల మొత్తం ఎన్ని, అది ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేసేసిన వీడియో అయిపోయింది. ఇకపోతే ఇప్పుడు ఈ వీడియోలలో తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలు, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు, మహబూబ్ నగర్ ఇదేంటి మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు, అలాగే కాకతీయ యూనివర్సిటీ, వరంగల్, ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీలు కనుక పెడితే ఎంటైర్ తెలంగాణ స్టేట్ అయితే అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కాలేజీల లిస్టు కూడా నేను ట్రై చేస్తున్నా, బట్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బట్ నేను కంపల్సరీగా అయితే పెట్టేస్తాను. ఇందులో ప్రైవేటు గవర్నమెంట్ కాలేజ్ అన్నీ కలిసి ఉంటాయి. ఒకసారి మీరు చూడండి, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మీ ఏరియాకి ఎక్కడ దగ్గరగా ఉన్నది, మీరు ఉండాలనుకునే ఏరియాకి. ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్ళైపోయిన వాళ్ళు ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి పోయారనుకోండి, కనీసం వాళ్ళ అత్తగారి ఊరు దగ్గరలో ఉండేటువంటి కళల లిస్ట్ ఏది, లోకల్ లేదు నాన్ లోకల్ కళలు ఏవని మీకు ఒక ఐడియా రావడానికి ఈ వీడియో మీకోసం నేను అందిస్తున్నా. తప్పనిసరిగా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. ఈ వీడియోలో వచ్చేసి మనకి హైదరాబాద్ సిటీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి బీఈడి కాలేజీల లిస్ట్ ఇందులో పెడుతున్నాను. సో ముందుగా మనం చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఓయూ క్యాంపస్ యూనివర్సిటీ కాలేజ్ అండి. ఇక్కడ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మాస్ ఆఫ్ ట్యాంక్, ఇది కూడా గవర్నమెంట్. ఇక్కడ వచ్చేసి మనకి 100 సీట్స్ ఉన్నాయన్నమాట. ఇవి రెండు గవర్నమెంట్ కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో. నెక్స్ట్ ఆంధ్ర మహిళా సభ, ఇది ఎయిడెడ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధి, ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెయింట్ సాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరోజన్ దేవి రోడ్ సికింద్రాబాద్, ఇక్కడ వచ్చేసి 150 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఉమెన్ కాలేజ్ అండి, సరోజన్ నాయుడు కూడా ఉమెన్, నాట్ కో ఎడ్యుకేషన్. నెక్స్ట్ అడమ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 100 సీట్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా? ఇది ప్రైవేట్, అన్ఎయిడెడ్ అని కనిపించినవన్నీ ప్రైవేట్ కాలేజీలు అనమాట, ఓకేనా? ప్రైవేట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ 150 సీట్స్ ఉన్నాయి. గులాం మహమ్మద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ బంజారా హిల్స్లో వచ్చేసి, దీనికి ప్రైవేట్ కాలేజీ 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మొఘల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది బంగ్లా కూడా ప్రైవేట్ కాలేజ్, 200 సీట్స్ ఉన్నాయి ఈ కాలేజీలో. మీరు ఎక్కువ సీట్లు ఉన్నటువంటి కాలేజీ మీరు లిస్టు రాసుకోండి ఒక్కొక్కటి. నేను ఇప్పుడు నేను వీడియో చెప్తున్నాను కదా, ఏ కాలేజ్ అయితే ఎక్కువ సీట్లు ఉన్నాయో దాన్ని ముందు రాసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ నవభారత్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బొల్లారం సికింద్రాబాద్, 150 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి, ఇది వచ్చేసి కో ఎడ్యుకేషన్, 100 సీట్స్ ఉన్నాయి. ఇది ఎయిడెడ్ కాలేజ్ అండి. నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజ్ అంటే కొంచెం ఫీ తక్కువ ఉంటుంది అంతే. పయనీయ మహిళా విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ఒక వచ్చేసి ప్రైవేట్ కాలేజ్, ఇది ఓన్లీ గర్ల్స్ కొరకు. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో బీఎడ్ చేయాలనుకునే గర్ల్స్, మీరు ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ లిస్టు ముందు రాసుకొని ముందు వీటికి వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత కో ఎడ్యుకేషన్కి ఇచ్చుకోండి. దీనివల్ల మీకు తొందర సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ప్లస్ అబ్బాయిలకు కూడా చాలా ప్లేస్ అవుతుంది, ఓకేనా? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తున్నాను. ప్రెసిడెన్సీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి, ఇది ఉమెన్స్ కాలేజ్, 100 సీట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫలక్నుమా ఏరియా అనమాట. నెక్స్ట్ జిఆర్ఆర్ సిద్ధాంతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సికింద్రాబాద్, ఇక్కడ వచ్చేసి 100 సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది ప్రైవేట్ కాలేజీ. నెక్స్ట్ ఇది కూడా 100 సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సెయింట్ అల్ఫోన్స్ కాలేజీ ఇక్కడ వచ్చేసి మధురా నగర్, 50 సీట్స్ ఉన్నాయి. సెయింట్ మేరీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సికింద్రాబాద్, ఫ్రాన్సిస్ స్ట్రీట్ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజాంపేట్, సో కూకట్పల్లి ఏరియా, దీనికి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జేఈసీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇదింది అల్మ్సాగూడ సరూర్ నగర్ ఏరియా, వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజీ. నెక్స్ట్ ప్రిన్స్ ధేరు ఈ కాలేజీలో వచ్చేసి ఉమెన్ కాలేజ్ అండి, ఇది ప్రైవేట్ కాలేజ్ వచ్చి దీంట్లో 100 సీట్స్ ఉన్నాయి. ఇవి హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్నటువంటి, అంటే ఇంకా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి ఆరాధన కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది బంగ్లా కూడా 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇబ్రహీంపట్నం, 100 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు ఇవన్నీ కూడాను. డేవిడ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది యాచారం,
50 సీట్స్ ఉన్నాయి, దిస్ ఓన్లీ ఫర్ ఉమెన్. నెక్స్ట్ వచ్చేసి అన్స్టిన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదేంది హోలీ మేరీ టెక్నాలజీ, ఇది వికారాబాద్, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బోగరం కాలేజ్, బోగరం విలేజ్లో హోలీ ట్రినిటీ కాలేజ్, ఓకేనా, కీసరా ఆ గుట్ట ఏరియాలో వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా, సూరారం విలేజ్ కుద్బుల్లాపూర్ అడిక్మెట్ ఏరియా రామోజీ ఫిలిం సిటీ, సో ఇయర్ వచ్చేసి 100 సీట్స్. నెక్స్ట్ ఎంఎన్ఆర్ టీచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి భాగ్యనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కూకట్పల్లి ఏరియాలో 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మోడర్న్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గాంధీనగర్ ఘట్కేసర్, 100 సీట్స్ ఉన్నాయి. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు పెట్టినండి, సో దీంట్లో వచ్చేసి ఇది పరిగి ఏరియా, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ పల్లవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంచిరిల్ల గేట్, ఇది ఆర్ఆర్ డిస్టిక్లో, 50 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రామంతపూర్, 100 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ పల్లవి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ పరిగి, 100 సీట్స్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజ్. పూజ్యశ్రీ ఈ కాలేజీలో వచ్చేసి తిమ్మాపూర్ మహేశ్వరం ఏరియాలో 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గన్పూర్, ఇక్కడ నియర్ ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ ఘట్కేసర్, దీనికి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రామాదేవి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రామంతపూర్, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేవెళ్ళ, 100 సీట్స్ ఉన్నాయి. రాయల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి వచ్చేసి చేవెళ్ళ, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దీనికి వచ్చేసి చేవెళ్ళ ఏరియాలో 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ చక్ర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షేరిగూడ, ఓకేనా, ఇబ్రహీంపట్నం ఏరియా, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాహెబ్ నగర్, ఇది వనస్థలిపురం, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెయింట్ జార్జ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, ఇది గర్ల్స్ కొరకు, ఇది వికారాబాద్ ఏరియా, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెయింట్ ఆగ్నెస్ కాలేజీ, ఇది వచ్చేసి గుండ్ల పోచంపల్లి ఏరియా మేడ్చల్ మండలం, దీనికి వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెయింట్ జోన్స్ కాలేజ్, ఇది వచ్చేసి ఘట్కేసర్, 100 సీట్స్, ప్రైవేట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్. ఎస్ఆర్ఎం కాలేజ్ వచ్చేసి ఇది గుర్రంగూడ సరూర్ నగర్ ఏరియా, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యూకే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ విద్యాభారతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి హయత్ నగర్, 100 సీట్స్ అవైలబుల్. వికాస్ కాలేజ్ మోయినాబాద్, ఇది 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వివేకానంద కాలేజ్ ధర్మసాగర్, దీనికి కూడా 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాదయ్య కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది కీసరా, 100 సీట్స్ ఉన్నాయి. ఎంఆర్కే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది సికింద్రాబాద్ ఏరియా అండి, దీనికి 100 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్రేటర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి షామీర్పేట్, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ నవాబ్ సాఫ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకి వికారాబాద్, 100 సీట్స్ ఉన్నాయి. రిషి కాలేజ్ ఇది వచ్చేసి బైరాజీగూడలో ఉన్నాయి, 100 సీట్స్ ఉన్నాయి. శ్రీ వివేకానంద కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్, 50 సీట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ గాంధీయన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇది హయత్ నగర్లో, 100 సీట్స్. ఇవన్నీ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కాలేజీల లిస్ట్ అన్నమాట, ఓకేనా. సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఇంకా ఉన్నటువంటి మెదక్ డిస్ట్రిక్ట్ కాలేజీలు ఇవి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ మెదక్ డిస్ట్రిక్ట్, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ కూడా ఉంది కాబట్టి మెదక్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కాలేజీలను చూసుకుందాం. ఇందులో వచ్చేసి ఏపీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది దుబ్బెడ మెదక్ డిస్ట్రిక్ట్, ఇక్కడ కో ఎడ్యుకేషన్, 100 సీట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీంట్లో వచ్చేసి మనకు మెదక్, 100 సీట్స్ ఉన్నాయి. డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి వర్గల్, ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి 50 సీట్స్ ఉన్నాయి. గజ్వేల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేసి మనకి వర్గల్ ఏరియాలోనే 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేసి మనకి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కిన్సన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీ, అన్ఎయిడెడ్. ఎంఎన్ఆర్ రూరల్ పీజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందులో వచ్చేసి సంగారెడ్డి ఏరియా, 100 సీట్స్ అవైలబుల్ ఆల్ హియర్. నెక్స్ట్ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మునిదేవినపల్లి, సో కొండాపూర్ మండల్, మెదక్ డిస్ట్రిక్ట్, హియర్ 100 సీట్స్ ఆర్ అవైలబుల్. నోబల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా మనకి ఇది తుప్రాన్ ఏరియానండి, 100 సీట్స్ ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దుబ్బాక, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్, 100 సీట్స్ అవైలబుల్. సెయింట్ మేరీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిద్దిపేట్, 50 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి వైపీఆర్ కాలేజ్ ఆఫ్ మెదక్లో 100 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలే, నేను ప్రైవేట్ అని పేరు చెప్పట్లేదు, మీకు అన్ఎయిడెడ్గా అనిపించినండి, ప్రైవేట్ కాలేజీలే చూసుకోండి. ఇది వచ్చేసి మెదక్ డిస్ట్రిక్ట్లో కాలేజ్ దుబ్బాక విలేజ్లో ఉంది. సిస్టర్ నివేదిత కాలేజ్ గజ్వేల్, గజ్వేల్లో 100 సీట్స్. నెక్స్ట్
షహనాజ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి నర్సాపూర్ పంచాయత్ మండల్ మెదక్లోనే ఉంది, 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రీమన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిసైడ్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇది వచ్చేసి సంగారెడ్డి, 100 సీట్స్ ఆర్ అవైలబుల్. నెక్స్ట్ మంజీరా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి పటాన్చేరు మండల్ మెదక్, 100 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చూస్తే కనుక మనకి 3 జిల్లాలలో ఇక్కడ, అంటే ఓల్డ్ జిల్లాలు అయితే 3 కదా, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్. నిజామాబాద్ జిల్లా ఇంతకుముందు ఉస్మానియా పరిధిలోనే ఉండే, అయితే నిజామాబాద్కు సపరేట్ యూనివర్సిటీ ఉన్నది కాబట్టి అవి ఇందులో లేవు. తర్వాత నల్గొండ కూడా ఉండే, నల్గొండకు సపరేట్ యూనివర్సిటీ ఉందంటే దాని కాలేజీ ఇందులో లేవు. తర్వాత పాలమూరు, ఏదైతే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పాలమూరు యూనివర్సిటీ, దాని దానికి సపరేట్ ఉందంటే ఇందులో లేవు. అంటే ఓవరాల్గా ఇక్కడ యూనివర్సిటీ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, ఆ తర్వాత మెదక్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ 3 జిల్లాలకు కలిపి, ఓకేనా, హైదరాబాద్ లోకల్, ఆ తర్వాత వచ్చేసి మిగతా మెదక్ కానీ రంగారెడ్డి డిస్టిక్లో కలుపుకుంటే మనకు ఉన్నటువంటి మొత్తం బీఈడి కాలేజీల సంఖ్య 74, ఓకేనా. ఈ 74 కాలేజీలలో గవర్నమెంట్ 2. సో ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజీలు రాష్ట్రంలో నేను 20 అని చాలాసార్లు అనుకున్నాను, కానీ అసలు 10 కూడా లేవు, ఇప్పుడు అర్థమైపోయింది. వాటి కొంచెం మీరు బాగా జాగ్రత్తగా ఆలోచించి వీటికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకునే ముందు ఎలా ఇస్తే బాగుంటుంది అనేది నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో మీరు చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను వీడియో అలో చేస్తాను రావడానికి, అప్పుడు వచ్చి చూడండి. చాలా లాజిక్లు చెప్తా, నేను చెప్పే లాజిక్లను బట్టి మీకు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్లో మీరు, అంటే ర్యాంక్ ఎక్కువ ఉంటే ఎవరేం చేయలేరు, కానీ మామూలు ర్యాంక్ ఉంటే మీరు పోగొట్టుకోవద్దంటే నేను మీకు ఒక మంచి విధానం చెప్తా, దాని ప్రకారం మీరు చూసుకోండి, ఓకేనా. రైట్, సో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాల లిస్ట్ కూడా మీ చేతికి వచ్చేసింది. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఆల్వేస్ మీ వెంట ఉండి మీ గుండె చప్పులుగా మీ తోడుగా ఉండేటివి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.